అనగనగా ఒక ఊరిలో చందు శంకర్ అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు వారు ఎప్పుడు ఆనందంగా జీవించసాగారు ఎటువంటి కష్టం వచ్చినా వారిద్దరూ కలిసి సంతోషంగా పరిష్కరించుకునేవాళ్ళు వారిద్దరూ సంతోషంగా ఉండడం చాలా మందికి ఇష్టం ఉండేది కాదు ఒకరోజు రాము అనేవాడు చందు శంకర్ని విడగొట్టాలనే ఆలోచన చేయసాగాడు ఆ నోట ఈ నోట విషయం చందుకు చేరింది చందు ఈ విషయాన్ని శంకర్ కు చెప్పాలనే ఉద్దేశంతో పరుగులు తీశాడు రాము మన స్నేహాన్ని విడగొట్టాలని ఆలోచిస్తున్నాడు అని చందు శంకర్తో చెప్పాడు అప్పుడు శంకర్ కు ఒక ఉపాయం తోచింది రామును స్నేహంగా చూసుకుందాం అప్పుడు మనం ముగ్గురు మిత్రులవుతాం అప్పుడు విడగొట్టాలనే ఆలోచన రాదు కదా అన్నాడు చందుతో అందుకు చందు చాలా సంతోషించాడు ఇద్దరూ కలిసి రాము దగ్గరికి వెళ్ళి వారి ఆలోచనను వ్యక్తపరిచి స్నేహం చేయసాగారు కొన్ని రోజుల తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ముగ్గురు మిత్రులుగా సంతోషంగా ఉండసాగారు పిల్లలు చందు శంకర్ సుఖ సంతోషాలతో ఉండడం రాముకు ఎందుకు ఇష్టం లేదు రాము ఎటువంటి ఉపాయాన్ని పన్ని ఉండవచ్చు శంకర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని మీరు అనుకుంటున్నారా ఎందుకు చందు పరుగులు తీయడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు ఎలాంటి వ్యక్తులు సమాజంలో ఉండాలని భావిస్తున్నావు నీవు సమాజ అభివృద్ధిలో ఎలా పాలుపంచుకుంటావు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదూ మరో కథలో మళ్ళీ కలుద్దాం